నిన్నటి నుండి అనుకుంటాను, ఈ సోషల్ మీడియాలో ఏదో చెత్తా చెదారం దరిద్రం ఒక డిస్కషన్ నడుస్తూ ఉంది. అండ్ కొన్ని టీడీపీ ఫ్రంట్ లైన్ ఛానళ్ళు ఓ మమ్మల్ని మించే న్యూట్రల్ జర్నలిస్ట్ లేరు. జర్నలిస్ట్గా నా శవం మీద కూడా జర్నలిస్ట్ కండు అది కప్పాలి గుడ్డ అని చెప్పే అంత పెద్ద తోపు నేనని చెప్పి ఒక ఆయన ఉంటాడు. ఆయనకి ఎన్నికల ముందుకు వచ్చినాయంటే ఏదైనా ఒక ఆడోళ్ళు ఇష్యూ కావాలి, ఎవరెవరి మీద కూర్చోబెట్టాలి తిట్టాలి, అది ఏమైనా ఎన్నికల రిలేటెడ్ వచ్చాయండి. ఇంకా అటువంటి వాళ్ళు ఈ చెత్తా చెదరాలను టీవీలలో కూర్చోబెట్టేసి ఏందో పనికి మాలినంతా స్ప్రెడ్ చేసుకొని చివరికి ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారి భార్య మీద భార్య గారి మీద కూడా నోటికి ఏది వస్తే అది అంత పెంటంతా మాట్లాడుతూ పోతూ ఉంటారు. ఏం మరి మనం ఏమైనా కనుక ఇప్పుడు పెద్ద పెద్దల గురించి చెప్పాయంటే పెద్ద పెద్ద ఎవరి మీదైనా విమర్శలు చేయొచ్చు, విమర్శ వేరు, హద్దు మీరి దరిద్రం వేరు, విమర్శ వేరు. ఎవరినైనా చేసి ఈ దేశ ప్రధానినైనా విమర్శించవచ్చు. నాతో పోల్చుకుంటే నువ్వెంతాను లేకుంటే మోదీ గారు లాంటి వాళ్ళ మీద వ్యక్తిగత విమర్శలు చేసినంత మాత్రం నేను బ్రతుకొని అయిపోతాను కామెడీ కాకుంటే. అంటే ఇప్పుడు జగన్ గారి భార్యను తిట్టుకుంటూ ఏదో ఒక దరిద్రం నడుస్తున్నాయి కదా, ఎవరిదో ఏదో వీడియో రిలీజ్ అయింది ఆ చెత్త చెదారం అని చెప్పి ఆ దరిద్రం నడుస్తుందిరా అయ్యా అని అంటే, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కొందరు ఏమంటారు నా వాట్సాప్ దగ్గర నుంచి మెసెంజరు ఆ ఇన్స్టా పేజ్కి వరుస పెట్టి దీని మీద మీ అభిప్రాయం చెప్పండి, ఈ వీడియో మీద చెప్పండి, అదిగో ఆమె ఎవరో ఆమె టీడీపీలో ఆమె ఎవరినో కూర్చోబెట్టి అదిగో ఆమె జగన్ గారి భార్యను దారుణంగా మాట్లాడుతుంది, ఆ టీడీపీ మీడియా హెడ్డింగ్లు దారుణంగా పెడుతూ ఉంది, అసలు ఇంత దారుణమా, ఇంత కంపు, ఇంత ఇలా ఎలా చెప్తున్నారు, మీరు స్పందించండి అమీర్ గారు అంటే నాకు ఒకటే అనిపించింది. ఇలా ప్రతి ఒక్కరికి రిప్లైలు ఇవ్వలేంగా ఆ చెత్తా చెదారం మీద నేనేం స్పందించాలి, మీకు దండం పెడతాను కానీ ఏం స్పందించాలి, ఏంటి ఆ దరిద్రం అంతా. ఒకవేళ అదేదో వీడియో లీక్లు అని అంటే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇటువంటివి చేసి ఉంటారు ఇటువంటి సమయంలో అని చెప్పి మోస్ట్ ప్రాబబ్లీ అవకాశం ఉండదు. ఎందుకంటే అంటే అఫీషియల్గా లేకుంటే ఏదైనా కన్స్ట్రక్టివ్గా అది చేసి ఉంటారు అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఫుల్ మొమెంటం ఉంది, పాజిటివ్ ఓట్ బ్యాంక్ నమ్ముకొని పోతూ ఉన్నప్పుడు ఈ దరిద్రమైన డిస్కషన్ ఎందుకు మధ్యలోకి, 2 వారాలు ఎన్నికలు పెట్టుకొని పనికి మాలిన సంతతోటి. అండ్ జగన్ గారి భార్యను సీఎం గారి భార్యను ఇంకొకరిని ఎవరో చెత్త చెదారం మాట్లాడుతున్నారు అంటే ఆ మాట్లాడే చెత్త చెదారం గురించి మనం ఏందయ్యా మాట్లాడేది, అసలు వాళ్ళ అసలు నాకు ఆశ్చర్యం ఎత్తుంది. ఆ టీవీలో కూర్చొని ఆ ఏమంటారు ఆ ఫేస్బుక్లో కూర్చొని లైవ్లు నిచ్చుకొని ఇట్లాంటి వాళ్ళు బేసిక్గా వచ్చే రాజకీయాల్లో యువత వచ్చేసి నెక్స్ట్ రాజకీయాలు బాగుంటాయి అనుకుందాం, కానీ వీళ్ళ మొహాలు చూస్తే బేసిక్గా నాకు మహిళలంటే చాలా రెస్పెక్టు. నన్ను నేను ఒక ఫెమినిస్ట్ అని చెప్పి మా నా ఫ్రెండ్స్ కానీ కొందరు మరీ నువ్వు ఓవర్ ఫెమినిస్ట్ అని చెప్పి కానీ కొందరు విమర్శలు చేస్తూ ఉంటారు నా మీద కూడా, కానీ ఇటువంటి వీళ్ళని చూస్తే చిచ్చి నిజంగానే అవమానం అడవులను అని చెప్పి అనేకి కూడా అనిపిస్తుంది. వాళ్ళకి నెత్తి మీద రూపాయి పెడితే పావాలే పెడితే పావాలకు పనికొస్తారా, కాసింత విషయ పరిజ్ఞానం ఉందా? ప్రభుత్వ కంపెనీలకు ఓనర్లు రెడ్లు అని చెబుతుంటారు, ప్రభుత్వ కంపెనీలకు ఓనర్లు ప్రైవేట్ వాళ్ళ పేర్లు చెబుతూ ఉంటారు, కాసేది విషయ పరిజ్ఞానం లేదు, రొచ్చు లేదు. ఏడున్నాయి ఇట్లాంటి చెత్తా చెదారం దరిద్రాలు డిస్కషన్ వచ్చినప్పుడు ఇలా పేర్లు వస్తాయి, ఆడ వీడియో లీకు, ఈడ కూతురు, ఈడ వీళ్ళు, ఇవి వచ్చినప్పుడు నాకు తెలిసి కొంప తీసి కొన్నిసార్లు వీళ్ళే ట్రోల్ చేయించుకుంటారా ఏం పడ అనిపిస్తుంది నాకు, ఏదో కాసింత ఏమంటే లైమ్ లైట్లో ఉండేకి. లేకపోతే వాళ్ళ మొహాలకి ఏమన్నా తెలుసా, ఏమన్నా అసలు ఏం మనుషులు రా బాబు, వీళ్ళ గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవాలని మళ్ళీ నాకు మెసేజ్ ఎంతమందికి ఏం రిప్లై ఇస్తూ ఒకసారి ఈ విధంగా నా బాధ ఏదో చేసి పెడితే అరే బాబు అట్లా అంత అంత దరిద్రుల గురించి మనం మన టైము మనం మాట్లాడి నన్ను ఎందుకు, ఆ నా నోటి నుంచి వాళ్ళ పేర్లు కూడా రావు ఉచ్చరించాలని ఉచ్చరించరు పావలా కాదు 10 పైసలు ఇప్పుడు ఏమైనా మళ్ళీ చెల్లుబాటులోకి వచ్చిన వాళ్ళు నెత్తి మీద పెడితే పనికొస్తారా? ఈ చెత్తా చెదారం డిస్కషను ఉన్నప్పుడు ఆ మొహాలు కనిపిస్తాయి, వాళ్ళేంది కంటెంట్లో వాళ్ళ 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 కథ ఏంది, ఏందా వాళ్ళకి తెలిసింది, ఏం తెలుసు వాళ్ళకు, ఏదో పెద్ద పెద్ద వాళ్ళని తిట్టుకుంటూ వీళ్ళే నేను కొందరిని కనుక్కున్నా వీళ్ళే కొన్నిసార్లు ట్రోల్ చేయించుకుంటారని, కొన్ని డైవర్ట్ చేసేటప్పుడు ఏమో వీళ్ళు ఏమైనా కొన్ని కొన్ని చేయించుకున్నారేమో ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ రకరకాలు ఏం పాడు ఎవడు ఎవరి దగ్గర పడుకుంటే మనం ఏం చేస్తాం సామి దరిద్రం కాకపోతే దాని గురించి మళ్ళీ మాట్లాడాలి. అసలు వాళ్ళ గురించి మనం మాట్లాడేది ఏందయ్యా వాళ్ళ గురించా, నాన్సెన్స్ కాకపోతే. అటువంటి వాళ్ళు సీఎం పార్టీ నడుస్తున్నారు ఫ్రంట్ లైన్ మీడియా అంటే దరిద్రం.
చెత్త చెప్పాను కదా, ఇట్లా చెత్త ఉన్నప్పుడే కనిపిస్తారు. నాలుగు లైన్లు ఏమన్నా కనుక సబ్జెక్టు మాట్లాడగలుగుతారా, నాలుగు లైన్లు కంటెంట్ మాట్లాడగలుగుతారా, వాళ్ళ మొహాలకు ఏమన్నా తెలుసా, జీడిపినో జిఎస్టీపో అబ్రివేషన్స్ అన్నా తెలుస్తాయా? కానీ ఆ అమ్మ అంత పెద్ద పదాలు ఎక్కడి నుంచి పడతాం వీళ్ళకు? మినిమం బేసిక్స్ అన్నా తెలుస్తాయా? ఏం నాలుగు బూతులు మాట్లాడేకి. అట్లాంటి బూతు గుంపుల గురించి మళ్ళీ మాట్లాడమని నాకు మెసేజ్ చేసి నన్ను ఎందుకయ్యా స్వామి, నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారు? అరే